టాక్స్. ఈ రోజు వచ్చేసి మేము వచ్చేసి అనంతపూర్లో ఉన్న యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్కి వచ్చేసి వచ్చేసాం. ఇదైతే యాక్చువల్లీ ఫారెన్లో ఉన్నట్టంత ఫెయిలింగ్ వచ్చేసింది. ఎంట్రన్స్ టికెట్ ఒక్కొక్కరికి 80 రూపీస్, స్మాల్ కిడ్స్కి అయినా బిగ్ అడల్ట్స్కి అయినా. చూడండి ఎంత బాగా పక్షులు తిరుగుతున్నాయో. నేను ఫస్ట్లో జస్ట్ షోక్ అనుకున్నా, రియల్లీ సూపర్గా తిరిగాయి, నాకైతే బాగా నచ్చింది. ఏ ఎగ్జిబిషన్లో చూడలేదు ఫ్లవర్స్ ఇలా పెట్టడము, ఎంత బాగుందో. బట్ పాపం ఎంత లాస్ వచ్చింటుందో, ఎన్ని వానలు పడేసాయి. మాకు కూడా కుదరదేమో అనుకున్నాను ఎగ్జిబిషన్కి, వానలు ఫుల్ కదా. అసలు చూడండి, నేను మా తమ్ముడు ఒక స్టిల్ ఇచ్చేసి పిచ్చుక దగ్గరికి ఫోటో దిగుదామా అంటే నా ఓపిక లేదు, నేను లోపలికి పోతున్న ఫొటోస్కి అని వెళ్ళిపోయాను నేను. చూడండి ఎంత బాగుందంటే, లోపలికి వెళ్తేనే రోడ్లాగా అన్ని అంబ్రెలాస్ ఉన్నాయో. అసలు ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. బయట వాళ్ళు ఫొటోస్ తీయడానికి ఏమో, ఇక్కడైతే ఫోటో మళ్ళీ ఒకటి. నేను చూడండి ఎంత బాగుందో అసలు, నాకైతే ఎంత నచ్చిందో. నేనైతే నాకు అక్కడ ఫోటో దిగుతా, ఇక్కడ ఫోటో దిగుతా అని ఉరికిందే ఉరికింది. దాంట్లో టెలిఫోన్ ఉంది, దాంట్లో లోపలికి కూడా వెళ్ళచ్చు. దాని లోపలికి వెళ్ళి చాలా స్టిల్స్ ఇచ్చాను. ఇప్పుడైతే మనము ఒకే చోటు ఉండకూడదు కదా, కాబట్టి లోపలికి వెళ్తున్నాను. ఇది వచ్చేసి రుద్రంపేట బైపాస్ దగ్గర ఉంది, తొందరగా వెళ్ళండి అందరూ. మళ్ళీ ఎగ్జిబిషన్ ఎత్తేస్తే మీరు వెళ్ళలేరు. నేనైతే ఫోటో దిగడానికి వచ్చాను ఇప్పుడు మిక్కీ మౌస్తో. యాక్చువల్ నేను కార్టూన్స్ చూడను, ఇష్టమైన ఒక్కటే బాగా చూసేది నేను కార్టూన్. ఆ కార్టూన్ ఏందో మీరు గెస్ చేసి. యూరోపియన్ రోడ్స్ అయితే బాగా నచ్చాయి నాకు. ఇప్పుడు వచ్చేసి మేము, నాకైతే బాగా నచ్చేసింది ఇక్కడంతా. సేమ్ మనము యూరోప్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది. మీకు టైం కుదిరినప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను బాగా వాయిస్ చెప్పాను, బాగా ఎంజాయ్, బాగా స్టైల్స్ ఇచ్చానో లేదో, నేను బాగా ఇచ్చాను, మా తమ్ముడు బాగా ఇచ్చాడు, కామెంట్ చేయండి. బాయ్.